ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు సొంత నియోజకవర్గంలోనే మరోసారి నిరసన సెగలు తగిలాయి. బిల్లులు చెల్లించలేదనే కారణంతో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించాల్సిన సచివాలయానికి తాళం వేశారు ఆ పార్టీకే చెందిన లోకల్ జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. శనివారం సాయంత్రం 4 గంటలకు వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆ సచివాలయానికి తాళం వేశారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాలేదని ఆయన చెప్పారు. డబ్బులు ఇస్తేనే తాళం తీస్తానని స్పష్టం చేశారు. పార్టీ ఉన్నదో నేను కాంగ్రెస్ పార్టీలో నుంచే వైసీపీలోకి వచ్చిన మేము, మేమే ఇంకో పార్టీలో నుంచి పార్టీలో రాలా, వైసీపీలోకే వచ్చిన మేము. మాకు డబ్బులు రావాలా? డబ్బులిస్తే ఓపెన్ చేసుకోండి. మాకు తెలియకుండా నేను ఎంపీపీగా పనిచేయనా, కన్వీనర్ గా పనిచేయనా, డిప్యూటీసీగా పనిచేస్తున్నా, నాకు తెలియకుండా ఇక్కడ లోకల్ గా ఉన్న ఎంపీటీసీ తెలియకుండా, సర్పంచ్ కూడా తెల్లారి తీసిందంట, తెలియకుండా అంత పెట్టాలంత అవసరం ఏమున్నది? ఏమి ఏమైనా సచివాలయం లేదా? ఉంది కదా, సచివాలయం ఉండేటప్పుడు ఏమంత అవసరం? ఎవరికి పని కూడా చేయలేదు. నేమ్ బోర్డు పెట్టలా, లోగోలు పెట్టలా. మనం లోగోలు దేనికి పెట్టాము? మన పార్టీ నవరత్నాలు అనే ప్రోగ్రామ్ గురించి పెట్టుకున్నాం. అవన్నీ పెట్టుకుని ఇన్కంప్లీట్ గా నాది టైప్ 3 వనకు చేయించుకుని పని 25 లక్షల రూపాయలు ఇంకా రావాలి. ఆ రెండింటిలో మొత్తం టోటల్ గా 25 లక్షలు దాకా రావాలి. పెట్టుకుని ఏం పాపం చేయను? మేము పార్టీకి ఏమైనా ప్రోగ్రామ్ చేసినామా? ఈ మరి మమ్మల్ని ఇబ్బంది పెడాలంత అవసరం ఉండదు. జెడ్పీటీసీకి 20 లక్షలు ఇస్తే దానికి వర్కౌట్ లేదు, జెడ్పీటీసీకి రూమ్ లేదు, ఏమైనా అడుక్కొని వస్తే దానికి అడ్డం వేస్తారు డబ్బులు. ఇవి కూడా ఎందుకు చేస్తారా మరిగా? ఈ మీ మారిగా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఇస్తే నేను లక్షలుగా బీగాలు ఇస్తాను, ఓపెన్ చేపిస్తాను, నేనే ఓపెన్ చేపిస్తాను. అధికారులు మురళీధర్ రెడ్డి వ్యవహారంతో శనివారం పత్తి పుత్తూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. భవనాన్ని మంత్రి ఎలా ప్రారంభిస్తారంటూ మురళీధర్ రెడ్డి నిరసన చేపట్టడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికారులు, స్థానిక తహసీల్దార్ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. సచివాలయం ప్రారంభించేందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో మురళీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా స్టేషన్ కు తరలించారు. మురళీధర్ రెడ్డిని స్టేషన్ కు తరలించిన తర్వాత అప్పటికప్పుడు శిలాపలకం తీసుకువచ్చారు మంత్రి రోజా అనుచరులు. తర్వాత పోలీసుల పహారా మధ్య రోజా చేతుల మీదుగా సచివాలయం ప్రారంభోత్సవం చేయించారు. అయితే ఈ ఘటనపై రోజా వ్యతిరేక వర్గం భగ్గుమంటోంది. పార్టీ విజయానికి కృషి చేసిన వారిని మంత్రి రోజా దూరం పెడుతోందని మురళీధర్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓసారి సీఎం వరకు చేరినప్పటికీ నగరి పంచాయతీ చల్లారేలా కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ¡Vamos a ver!